हाय फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू आवर चैनल ड्राइविंग एंड फार्मिंग व्लॉग्स। दिस इज सुनील रेड्डी 386। అనుకోకుండా అర్ధరాత్రి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్కి అనుకోకుండా లేచి బయలుదేరాల్సి వచ్చింది. ఎక్కడికి పోతున్నా అంటే తమిళనాడు కోయంబత్తూర్కి. నాన్ స్టాప్ జర్నీ, జనగాం నుంచి కోయంబత్తూర్ వరకు నాన్ స్టాప్ కొట్టాలి అనుకుంటున్నాం. సరే, ఏమన్నా ఉంటే చిన్న చిన్న బ్రేకులు ఉంటే చూద్దాం, కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు నాన్ స్టాప్ పోవాలి. ఇక స్టార్ట్ అయిన కాచాలి అక్కడ పోయేవరకు, అక్కడికి ఏ వెయిట్కి ఎందుకోసం పోతున్నాం ఏంది అని అన్ని జర్నీలో చెప్తా. జర్నీలో అయినా లేకపోతే బ్యాక్ టు బ్యాక్ వచ్చే వీడియోస్లోనైనా చెప్తా ఉంటా. ఈ వీడియో మాత్రం ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్ళి కోయంబత్తూరు చేరుకునే వరకు ఈ వీడియో వస్తుంది. ఇక మన ట్రావెలింగ్లో ఫస్ట్ టోల్ ప్లాజా గూడూరు టోల్ ప్లాజా, జనగాం టు హైదరాబాద్ దగ్గర పోయే రూట్లో ఉంటుంది. అక్కడే స్టార్ట్ కాగానే, వెహికల్ స్టార్ట్ కాగానే బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. లేదు, ఇక డిఫరెంట్గా ఉంటాయి కదా అని డ్రైవింగ్లో టోల్ గేట్ దగ్గరికి వచ్చినాక స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసిన. ఇది మన ఫస్ట్ టోల్ ప్లాజా. ఇక కోయంబత్తూరు పోవడానికి ఎంత టైం పట్టుతుంది, ఏంది, ఏ రూట్లో పోతాము అన్నీ పోయేటప్పుడు అన్నీ చెప్పుకుంటా పోతూ ఉంటా. చూడండి, ఇక గట్కే సార్కి చేరుకున్నాం ఫ్రెండ్స్. కట్కేశారు, ఇక్కడ నుండి అవుటర్ ఎక్కాలి. మనం పోయే బండి యా ఇదే బండి, స్విఫ్ట్ డిజైర్ ZXI ప్లస్ టాప్ ఎండ్ బండి. ఇందులోనే పోతున్నాం మనం. ఇక ఇప్పుడే కట్కేశారుకి వచ్చినాం. ఇక్కడ ఒక ఫ్రెండ్ వచ్చేది ఉండే, ఫ్రెండ్ కోసం వెయిటింగ్లో ఉన్నాం. ఇక రాగానే పికప్ చేసుకొని గట్కేశ్వర్ కాడ ఆర్డర్ ఎక్కుతున్నాం. ఈ రింగ్ తిరుగుతుంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక రెగ్యులర్గా ఎక్కేదే. రెండు ఆయిల్ ట్యాంకర్లు సైడ్ ఇవ్వట్లేదు, ఇటు అటు పోతుర్రు. మనం రికార్డ్ చేసేది, వాయిస్ ఇచ్చేది మొత్తం ఫోన్లోనే, ఎడిటింగ్ వర్క్ విన్నా. ఇక వీడియో క్లారిటీ కానీ ఆడియో క్లారిటీ కోసం కొంచెం అడ్జస్ట్ చేయండి. ఇక గట్కేశ్వర్ దగ్గర అవుటర్ ఎక్కినాం. ఇక అవుటర్ మీద పోతున్నాం. ఇక 100 దాటితే ఫైన్ పడుతుంది. అవుటర్ మీద స్పీడ్ గన్లు ఉంటాయి. ఇక 100 దాటదు కాబట్టి 98కి క్రూజ్ కంట్రోల్ పెట్టేసిన. ఇక 98లో వెళ్ళిపోతుంది. ఇక అవుటర్ మీద పోయి ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర దిగాలి. బెంగళూరు హైవే, నేషనల్ హైవే నెంబర్ 44, ఎగ్జిట్ నెంబర్ 16, బెంగళూరు హైవే నేషనల్ హైవే 44 దగ్గర ఇప్పుడే ఎగ్జిట్ అవుతున్నాం. ఇప్పుడే అవుటర్ దిగుతున్నా ఫ్రెండ్స్. అవుటర్ రింగ్ దిగినాం ఫ్రెండ్స్, షాద్ నగర్ దాటినాం. ఇంకా బెంగళూరు 530 కిలోమీటర్లు ఉంది. ఇంకా బెంగళూరు వరకు నేషనల్ హైవే 44 మీద పోవాల్సిందే. మొత్తం 4 లైన్ రోడ్డు. ఇక్కడ వరకు అయితే ట్రాఫిక్ కొంచెం బాగానే ఉంది, బాగానే ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక ముందు ముందు పోతాంటే చాలా తగ్గుతూ ఉంటుంది అని. ఇక మొత్తం 4 లైన్ రోడ్డు ఇక బెంగళూరు వరకు. ఇక జడ్చర్లో ఇంక 25 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడే ఒక టోల్ గేట్ దాటినాం జడ్చర్ల తర్వాత. కర్నూలు 158 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ 2000 రూపీస్. 2000 ఎందుకు కొట్టించినాం అంటే మన దగ్గర రేట్ ఎక్కువ తెలుగు రాష్ట్రాలలో, కర్ణాటకలో రేట్ తక్కువ. అందుకే ఇక కర్ణాటకలో కొట్టించుకుందామని మన దగ్గర కొట్టేయలేదు. ఎంతో కొంత సేఫ్ అవుతాయి కదా తక్కువ రేట్ ఉన్నందుకు. కృష్ణానది చూడురే, చాలా పెద్దగా ఉంది బ్రిడ్జ్. కాకపోతే వాటర్ తక్కువ ఉన్నాయి, సమ్మర్ కదా. ఇదంతా కృష్ణానదే. లొకేషన్స్ అయితే బాగున్నాయి. ఈ ఎమిషన్ ఇది చంగ చంగ ఎగురుకుంటూ పోతుంది.
ఇక అది అనుకుంటానే ఇంకో రివర్ వచ్చింది. ఏ రివర్ అంటే ఇది తుంగభద్ర అంట. ఇది కూడా పెద్దనే ఉంది. ఆ కృష్ణా దాంట్ల కంటే దీంట్లోనే కొన్ని నీళ్ళు ఎక్కువ పడుతున్నాయి. ఇది కూడా చిన్నగా లేదు, చాలా పెద్దనే ఉంది. రివర్ వెడల్పు బాగానే ఉంది, బ్రిడ్జ్ కూడా పెద్దనే ఉంది. ఇప్పుడే కర్నూలుకు చేరుకున్నాం. కర్నూలులో ఇదివరకు ఫ్లైఓవర్ వర్కింగ్లో ఉండే, ఇప్పుడు ఫ్లైఓవర్ ఓపెన్ అయింది. ముందుగా కనిపిస్తుంది కదా స్ట్రేట్గా, అదే ఫ్లైఓవర్. ఇక జడ్జర్ల తర్వాత ట్రాఫిక్ చాలా తక్కువైపోయింది, తొందరనే వచ్చినాం. వీటికి వచ్చినాక ఇక మళ్ళీ ట్రాఫిక్లో మళ్ళీ లేట్ అవుతుంది. ఇక కర్నూలు దాటినామంటే మళ్ళీ ట్రాఫిక్ తగ్గుతుంది. కానీ ఇదే ఫ్లైఓవర్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు వర్కింగ్లో ఉండే, అప్పుడు కింది నుంచి పంపించారు. ఇక ఫ్లైఓవర్ ఓపెన్ అయిన కాదు, కొంచెం పెద్ద రోడ్డు, ఇటు మూడు లైన్లు అటు మూడు లైన్లు వేసారు ఫ్లైఓవర్ మీద. రోడ్డు అయితే మంచిగా ఉంది ఇప్పుడు, అక్కడ వచ్చేది అంత దూరం హైదరాబాద్ నుంచి జనగా నుంచి కూడా. కాకపోతే టోల్ గేట్లో షాన్ ఉన్నాయి, మస్తు పైసలు పడుతున్నాయి. చూద్దాం ఇక కోయంబత్తూరు గారికి ఇంకెన్ని పైసలు పడతాయో. గూగుల్ మ్యాప్స్లో అయితే 1500 రూపాయలు 1460 రూపాయలు చూపించింది. ఎంత అయితే గూగుల్లో చూపించిందంటే బరోబరే ఉంటుంది. కానీ దగ్గర ఇది కొత్త టెంపుల్ కడుతున్నారు, బాగుంది చూడడానికి. ఆ కన్స్ట్రక్షన్ ఆ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంది, బాగుంది. టోన్కు చేరుకున్నాం. ఇంకా బెంగళూరు వచ్చేసి 260 కిలోమీటర్స్ ఉంది. ఇంకా అన్నీ ఎండిపోయి ఉన్నాయి, మొత్తం ఎడారి నాటే ఉన్నది ఇక్కడ అయితే. మనకి వెళ్ళినాయో ఇంకా పచ్చ పచ్చగా ఉన్నాయి. కానీ ఇటైతే ఎంత దూరం వచ్చినా, ఇప్పుడు వచ్చినంత దూరం మొత్తం ఒక దగ్గర కూడా పచ్చడి చెట్లు చక్కగా అవపడతలేవు. ఏం మన పంటలు కూడా ఏం కనిపించట్లేవు అన్న. ఈ గుట్టలు ఈ అవపడుతున్నాయి. కానీ అనంతపూర్కు రీచ్ అయినా ఫ్రెండ్స్, 3 అవుతుంది. ఇక ఎక్కిన కాజలు ఎక్కడ ఆగలేదు, నాన్ స్టాప్ అనంతపూర్ దాకా వచ్చినాం. ఇక 3 అవుతుంది, ఆకలి అవుతుందని చెప్పేసి తిందామని ఆగినాం. ఇక ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చుకున్న ఫుడ్డే. ఇక ఇక్కడ ఒకటి యాప్ సెట్ ఉండే, మన తెలంగాణ లాంటి ఎండిపోయినా కానీ ఆంధ్రలో జర పచ్చనే ఉంది. యాప్ సెట్ కింద ఆగినాం. ఇప్పుడే భోజనం కింద అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయింది, షెట్ కింద ఆగినాం, తిన్నాం. ఇక మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇక అనంతపూర్ దగ్గర తిన్నాం, 3:30 అవుతుంది. 3 గంటలకు ఆగినాం, 3:30 వరకు తిన్నాం, మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇంకో 5-10 నిమిషాలల్లా స్టార్ట్ అయిపోతాం. పెనుగొండకు చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఇంకా బెంగళూరు 100 కిలోమీటర్లు ఉంది. బండ్లు అందరు పండుకున్నారు, పోతుంది బండి. బెంగళూరు ఇంకొక 100 కిలోమీటర్లు అయితే బెంగళూరు. చూడు రే చుట్టూ కొండలు ఎట్లున్నాయో, ఇన్ని కొండలు ఉన్నాయి కానీ ఒకటి కూడా పచ్చగలేవు. చూడండి లైవ్ యాక్సిడెంట్ ఇప్పుడే జరిగింది. చూద్దాం అసలు ఏమైందో ఒకసారి పోయి చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నిద్ర మత్తు నిద్రపోయిందంటే డివైడర్ని కొట్టేసిండు. ఇంకా అదృష్టం ఏంటంటే ఎవరికేం కాలేదు, బండి మాత్రం పల్టీ పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూసారా ఫ్రెండ్స్ ఈ యాక్సిడెంట్, మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత నిద్ర మధ్యలో ఓవర్ స్పీడ్తో జరిగింది. కొంచెం జాగ్రత్తగా ఉంటే అయిపోయేది. మొత్తానికి మొత్తం సైడ్కి వెళ్ళి డివైడర్ని కొట్టేసారు. ఇక బండి కొత్త బండి, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి సేఫ్ అయిపోయారు. కియా మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఫ్రెండ్స్ ఇది, నూడూరు. తక్కువ పెద్ద లేదా కియా,
కియా కార్లు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడే చాలా పెద్ద ఉంది. మరి తయారైన కార్లు ఒకటి ఉన్నాయో కానీ బయటకి అయితే కనిపిస్తుంది, ఓన్లీ కియా అని లోగో ఒకటే కనిపిస్తుంది బయటికి. ఎంప్లాయీస్ మస్తు మంది ఉన్నట్టు, కొంచెం బైకులు కొంచెం కార్లు చాలుతున్నాయి ఇక్కడ, చాలా మంది ఉన్నట్టు ఎంప్లాయీస్. వాళ్ళందరూ ఎంప్లాయీస్ మరి లోపల చూడదు గోదావరి ఎంత పెద్ద ఉందో. వేల కార్లు ఉన్నాయి ఇక్కడ కోపడుతున్నాయి. బండ్లన్నీ ఎండకాయ పెట్టిర్రు, తయారు చేసి ఎండకాయ పెట్టలేదు. ఎంత పెద్ద కంపెనీ పెట్టుకొని బండికి నీడానే లేదు వాళ్ళు. మనం కొనుక్కుంటేనేమో లక్ష లక్షలు పెట్టుకొనుకున్నాం బంగారం లెక్క తీసుకోవాలి, వాళ్ళేమో ఎండలా పెట్టిర్రు. పెట్రోల్ రేంజ్ చూపించడం అయిపోయింది ఫ్రెండ్స్, మీటర్ కూడా మొత్తం కిందికి అయిపోయింది, జీరో అయిపోయింది. ఈ జీరో అయిపోయి కూడా 20 కిలోమీటర్లు అవుతుంది, ఒక్క పంపు కూడా అవపడతలేదు. ఎటు చూసినా గుట్టలు కొండలే కనిపిస్తున్నాయి. ఈ చూడు రే, ఎటు చూసినా కొండలే ఉన్నాయి, ఒక్క పంపు కూడా వస్తలేదు. ఇప్పటికి 20 కిలోమీటర్లు అవుతుంది, ఇదేమో జీరో అయిపోయింది. మరి నెట్ పిత్తదో ఏం చేస్తుందో చూడాలి. రోడ్లు మాత్రం జబర్దస్త్ ఉన్నాయి ఫ్రెండ్స్, కొత్తగా వచ్చినట్టు. ఇదివరకు లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం బాగాలేకుండే, అంటే నేను వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు అంత కొత్తగా పోసిర్రు, రోడ్లు మాత్రం సూపర్ ఉన్నాయి. కాకపోతే కొంచెం టర్నింగ్స్ ఉన్నాయి కానీ రోడ్లు మాత్రం బాగున్నాయి, లొకేషన్స్ కూడా బాగున్నాయి. మంచి అనిపిస్తుంది పోతాంటే. ఇక ఒక 100కో 95కు క్రూజ్ కంట్రోల్ పెట్టినా, ఇక అదే స్పీడ్లో వెళ్ళిపోతూనే ఉంది. చూడు ఫ్రెండ్స్, ఇక ఇక్కడి నుంచి ఇటు పోతే పుట్టపర్తి, ఇక బాబా బాబా అంటారు కదా పుట్టపర్తి బాబా బాబా. మరి ఆ బాబా పేరు నాకు సరిగా తెలియదు కానీ పుట్టపర్తి బాబా అనేది ఇక్కడనే అంట. అటు నుంచి వెళ్ళి ఇందాక వచ్చిన చౌరస్ నుంచి లెఫ్ట్కి పోవాలంట, ఇంకా మనం స్టేట్కి వెళ్ళాలి. కర్ణాటక బార్డర్ ఎంటర్ అయినాం. ఇక తెలుగు పేర్లు పోయి అన్నీ కన్నడ పేర్లు అవపడుతున్నాయి చూడు. వెల్కమ్ టు కర్ణాటక, కర్ణాటకలో ఫస్ట్ టోల్ గేట్. ఇప్పటికి బొచ్చ టోల్ గేట్లు అయిపోయినాయి కానీ ఇది మాత్రం కర్ణాటకలో ఫస్ట్. ఇది మన ఫస్ట్ ఫుల్ ట్యాంక్ ఫ్రెండ్స్, 3,400 రూపాయలు ఏమో పట్టింది, 33 లీటర్లు. కర్ణాటకలో 102 రూపాయలు ఉంది పెట్రోల్ రేటు. చూడండి ఫ్రెండ్స్, బెంగళూరు ఫుల్ ట్రాఫిక్ ఉంది. మెట్రో పైన మెట్రో పోతుంది, బెంగళూరు మెట్రో. మా ట్రాఫిక్ మాత్రం మా సేమ్ హైదరాబాద్కి తగ్గట్టుగా ఉన్నది. చెక్ కడితే నా రిజిస్ట్రేషన్. మా టైం అంతా బెంగళూరు సిటీలోనే అయిపోతుంది, ఏడ చూడు ఫుల్ ట్రాఫిక్. ఇంత ట్రాఫిక్ ఉంటా అనుకోలేదు, సిటీ సెంట్రల్ నుంచి బయటకు వెళ్ళాలి చెప్తుంది. ఈ ట్రాఫిక్ చేయటే మస్తు టైం వేస్ట్ అయిపోతుంది. మొత్తానికైతే కింద మీద పడి బెంగళూరు సిటీ అయితే దాటినాం, కరెక్ట్ పీక్ టైంకి వచ్చినాం. పీక్ అవర్స్లో బెంగళూరు ఎంటర్ అయినాం కాబట్టి ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండే. ఇక బెంగళూరు అయితే దాటినాం, హైవే ఎక్కినాం. రోడ్లు అయితే బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. 3 లైన్ల రోడ్డు బెంగళూరు దాటినాక కొంత దూరం వరకు 3 లైన్ల రోడ్డు కూడా ఉంది, తొందర తొందరనే వెళ్ళిపోతున్నాం. రాత్రి ఒకటవుతుంది, ఇప్పుడే వాళ్ళు ఛాయ్ అంటారు అని చెప్పేసి ఛాయ్ కాడ ఆపినా. ఇంకా కోయంబత్తూరు 100 కిలోమీటర్లు అయితే కోయంబత్తూరు, ఇక్కడ వరకు ఎక్కడ ఆగలేదు, నాన్ స్టాప్ వస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఒకటే ఊరికే ఛాయ్ నిద్ర వస్తుంది, ఛాయ్ అంటారు అని ఛాయ్ కాడ ఆపినా. ఇవాళ ఛాయ్ దగ్గరంటే స్టార్ట్ అయిపోవడం. ట్రాఫిక్ మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంది, బస్సులు ట్రావెల్స్ బస్సులు లారీలు ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక ఫైనల్గా కోయంబత్తూరు అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్, ఎక్కడ ఆగలేదు, నాన్ స్టాప్ వచ్చేసినాము. మధ్యలో టీ తాగి మళ్ళీ బయలుదేరిపోయినాం. ఈ కోయంబత్తూరుకు వచ్చి రూమ్ కింద చూసుకొని రూమ్లో దిగి రేపు
వచ్చిన పని చూసుకోవాలి. అది అయిపోయిందంటే మిగతా ట్రిప్ స్టార్ట్ చేస్తాం. వీడియో ఎలా ఇచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.